తినానొచ్చాయి నాన్న. ఏం తినాన? ముందుగా ఒక కుత్ర ముక్కన రాకుండా ఇలా వచ్చా. అనుకోకుండా సెలవులు వచ్చాయ్యా, నీ చేతి వంట తినాలనిపించింది, వచ్చేసాను. అది కదా ఫారెస్ట్ బండి వచ్చేది కదా, స్టేషన్ నుంచి నడిచి వచ్చావా? ఈ పారెడు దూరానికి బండి ఎందుకు అన్నయ్య? దూరానికి కాదురా, దారిలో ఎందరు కళ్ళు పడి ఉంటాయి, ఎంత దిష్టి తగిలింటుంది. ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడిచి చస్తా ఉన్నారా, ఇనప ముక్కలు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట చదివిస్తున్నాడా అని. సర్లేదంతా నీకేం తెలుసుది కానీ నీ చదువు సండే అట్టా ఉంది. బిఏ తప్పకుండా పాస్ అవుతా అన్నయ్య. అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవటం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి. ఆ ముందు నష్ట వైద్యుడు వస్తున్నాడు కానీ నువ్వు లోపల పద. ఎవరు? భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యం వస్తు. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నిటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. అయ్యా సోది బాబు నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్య. ఏం నాయన వేసు వేసు, రాజాధిరాజ మహారాజు కుమారుల్లాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు అండి లోపలి తీసుకెళ్ళమ్మా. చూడమ్మా మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ దిశ అని చెప్పు. అలాగే. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళ గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మండపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పనిచేయదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు కళ్ళు ఏంటంటే. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాను. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పకర్లా. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగం అంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్యౌషధం వచ్చింది చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. తమ్ముడుగా? దీనికి అట్లా అడుగు చెబుతాను. ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజన్లో కలిపి లోపలికిస్తే ఇక చూసుకో నా సామి రంగా. ఆ జ్ఞాపక శక్తి ఓ ఓ అట్టే పెరిగి పెరిగి రేపు పరీక్షల్లో ముందు టక్కిన పాస్ అయ్యి ఊరుకుంటాడు. దాసవుతాడా? ఫస్ట్ దాసవుతాడా? మందు తినిపించి చూడవయ్యా తెలుస్తుంది. ఎంతోనా తైలము భస్మము లేహ్యము మూడు కలిస్తే అర్థమండలానికి ఒక పాతిక పాతిక రూపాయలు అంతే అంతే. పాతిక పాతిక ఇరవై రూపాయలు ఉన్నాయి. మందు పట్రా, ఐదు తర్వాత ఇస్తాను. దానికేంది, మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే. ఇదిగో అట్టగాని మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా? లేదు ఎంటనే పట్టురావాలి. సాయంత్రానికి తీసుకురాంతయ్యా. వైకుంఠయ్య మర్చిపోయావు? మర్చిపోతానా? నేర్పుచ్చుకునేది ఆమందేగా. రంగయ్య తమ్ముడికనేసరికి ఎక్కడున్న పైకం ఎగిరి పైకొచ్చింది, నీకనేసరికి అది వెనక్కు పోతుంది. అలా ఉండాలయ్యా, అభిమానం అభిమానం. ఏమిటిచ్చయ్యా నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు? ఏమిటో చిన్నాన్న, వైద్యుడు ఏమో ఛాయ అంటున్నాడు. చేతిలో ఉన్న నాలుగు కసులు చల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు. ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్యా? దగ్గు కనపడుతుంది, జబ్బు కనపడుతుంది. ఏం లేదు లేరా, వయసు అయిపోయింది చూడు. అందుకే చెబుతున్నాను, ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థపడాలి? అహోరాత్రాలు ఆ కొలిమి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను చదువు మానేస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఏమిటో అనేది, చదువు మానేస్తావా? లేకుంటే నేను చదివి ఒరగబెట్టేది ఏముంది? చదివి ఏం ఒరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చానరా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచి నక్కలు పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను. సరేనా అమ్మా? జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా, బాబాయ్కి దిష్టి తీయించావా? అదొక్కటే తక్కువ పిచ్చి సన్నాసి.